నాలుగున్నర ఐదు మధ్య మధ్యలో బ్లూకాప్టర్ ఆర్గో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈటీపీ అనే ఒక సెక్షన్లో గ్యాస్ పేలి ఇద్దరు మేనేజర్లు చనిపోవడం జరిగింది. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. బయోగ్యాస్ ఒక సెక్షన్ ఉంది, ఆ యొక్క సిలిండరు దాన్ని చెడిపోవడం జరిగింది. దాన్ని బాగు చేద్దామని రెండు మూడు రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది అనుకోకుండా ఈరోజు చేస్తే వెల్డింగ్ చేయడం వల్ల అది బ్లాస్ట్ అయిందంట. దానివల్ల వీళ్ళు పైనుండి కింద పడి చనిపోవడం జరిగింది. ఇక అక్కడ నుంచి తీసుకొని హాస్పిటల్కి వచ్చి తీసుకొచ్చేసరికల్లా వాళ్ళు చనిపోయారు. కాబట్టి చనిపోయిన వాళ్ళకు సరైన న్యాయము, వాళ్ళకు మంచి భవిష్యత్తు కూడా మేనేజ్మెంట్ చూపించాలని కోరుకుంటూ, కాబట్టి అతడు లేని లోటు తీర్చాలంటే ఉన్నటువంటి వాళ్ళ భార్య పిల్లలన్న సుఖంగా అయినా లేకుండానో మేము బాగా బతుకుతున్నామని ఒక ఫీలింగ్ అనాథం లోపల రావాలని చెప్పి మా మేనేజ్మెంట్కు ఇంతకుముందే మేము ఒక యూనియన్ లీడర్గా ఒక కోటి రూపాయలు ఒక వ్యక్తికి కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ డిమాండ్ ఇవ్వాలి, లేకపోతే మేము చాలా పరిస్థితులు వేరే ఉంటాయని మేము చెప్పడం జరిగింది. మేనేజర్ అయినా వర్కర్ అయినా పానం ఒకటే కాబట్టి మేము కోరుకుంటుంది ఒకటి, చనిపోయినటువంటి వారికి సరైన న్యాయం జరిగేంత మట్టుకు మేము కూడా సహాయశక్తులా మేము చనిపోయిన కుటుంబాలకు అండదండగా ఉంటామని కోరుకుంటున్నాము. రేపు మేనేజ్మెంట్తో ఖచ్చితంగా మేనేజ్మెంట్ మేము చెప్పినటువంటి చర్చ మేము చెప్పినటువంటి మాటలు వాళ్ళు తీసుకొని మా యొక్క డిమాండ్లను తొందరగా పరిష్కరించేందుకు వాళ్ళు ఈరోజు రాత్రి అంతా మాట్లాడుకొని తొందరగా రేపు పొద్దుట వచ్చి పరిష్కరించాలని కోరుకుంటున్నాము. రేపు ఏ గడబడి లేకుండా మేనేజ్మెంట్ పాజిటివ్గా రావాలని మేము మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాము.